సంక్రాంతి సందర్భంగా సాంప్రదాయ క్రీడలను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాస్ ప్రారంభించారు. తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి మండలం ఉప్పలపాడు సంక్రాంతి పండుగను సంప్రదాయంగా జరుపుకోవాలని, కోడి పందాలు జూదాలు వంటి ఆటలు ఆడకూడదని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో హిమశైలుబాబు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ సభ్యులు ఇల్లా అప్పారావు, కందుల చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ గారు ప్రసాద్ గారు మొక్క ఇచ్చి సంక్రాంతి పండుగ అంటే మన సంస్కృతి ఏంటి, మన ఈ గేమ్స్ ఏంటి అనేది తెలియజేయడం కోసం ఇప్పుడున్న జనరేషన్ కి వీరందరికీ కూడా ఉన్నటువంటి స్వతహాగా మంచి స్పోర్ట్స్ మెన్ వచ్చింది. సజెస్ట్ చేస్తే పాయింట్ పోతుంది. మళ్ళీ రామ్ అప్ చేసింది. సర్వీస్ చేశారు, చేయబోతున్నారు. అది ఇటు పక్క వచ్చింది. వీళ్ళందరూ మళ్ళీ ఆయన నన్ను టార్గెట్ చేసి ఓకే మన గండేపల్లి సంబంధించి పొంగూరు గ్రామంలో సస్పెన్స్ గారు అల్వారంజయ్య సారథ్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారి సౌజన్యంతో జరిగేటువంటి ఈ క్రీడలకి మిమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రత్యేకించి వారికి ధన్యవాదాలు. శ్రీనివాసరావు గారు చెప్పినటువంటి ఏదైనా స్పోర్టివ్ గా తీసుకుని ముందుకెళ్ళమని చెప్తా ఉన్నారు. అంటే ముందు మాకు పట్టుదల ఉండాలి, ఏదైనా సాధించడానికి నిరాశ నిస్పృహతో కాకుండా పట్టుదల అనేటువంటిది మన మనిషికి మనిషి ఉన్నవాడికి ఒక ఆయుధంగా ఉపయోగపడుతున్నటువంటిది నా ప్రగాఢ విశ్వాసం. ఈ కాలంలో ప్రత్యేకించి సంక్రాంతి పర్వదినాల్లో ఎక్కువగా ఏది ఏమైనా సరే మాకు ఏమీ అవసరం లేదండి, కోడి పందాలు గుండాట లేకపోతే మరొకటి ఏదో ఉంటే చాలు అనేటువంటి ఇబ్బంది కొంచెం అంటే అసాంఘికంగా ఉండేటువంటి కార్యక్రమాలని ఎంతో కొంత నివృత్తి చేద్దాం, తగ్గిద్దాం అనేటువంటి ఒక కాన్సెప్ట్ తో వారు చాలా గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది. మనం ఏమైనా సరే వారిని ఎప్పుడే చేయాలి, ఎందుకంటే ఎవరో కోడి పందాలు జరిగిన తర్వాత లేకపోతే గుండ్రా జరుగుతూ పట్టుకున్న తర్వాత ఆయన్ని శిక్షించడం కన్నా ఆ కార్యక్రమం జరగకుండా నివారించడానికి వీళ్ళ వంతు ఎఫర్ట్ పెట్టారంటే మనం ఖచ్చితంగా వాళ్ళని అభినందన చేయాలని చెప్పేసి వారికి అభినందన తెలియజేస్తూ ఏవైతే ఇక్కడ గండేపల్లి మండలంలో ఇప్పుడు వాలీబాల్ టోర్నమెంటు, తర్వాత కిల్లంపూడి మండలంలో కబడ్డీ పోటీలు, రోజం పోకవరం మండలంలో ప్రత్యేకించి
మరి కార్యక్రమం జరుగుతుంది నాలుగు మండలాల కాన్సిన్సి నాలుగు మండలాల్లో కూడా అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఎంతో కొంత ప్రజల దృష్టి ఈ పోటీల మీద మరల్చడానికి యువతకి ఒక స్ఫూర్తిని ఇవ్వడానికి అని చెప్పేసి కార్యక్రమం చెప్పడం జరిగింది. సుమారుగా నియోజకవర్గం నలుమూల నుంచి కూడా ప్రతి గ్రామం నుంచి వాలీబాల్ ప్లేయర్ మాక్సిమం ఈ స్పోర్ట్స్ మీద దృష్టి పెట్టమని చెప్పి చెప్తా ఉన్నాం. ఉండాలి అంటే ఇటువంటి